వ్యామి దేవుని స్వరము

ఎవరు నాకై ఎవని పంపుదును నా తరపున ఎలా ఎవరు పోవుదురు నాకై ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా భువి దేవి సంగమ రంగస్థలమ సువాత సంగమా భువి దేవి సంగమ రంగస్థలమ సువాత సంగమా భారతదేశ సంగమ భువి దేవి సంగమ మా దరసా తాను రాజ్యం కూల్చి యుద్ధ రంగమా అరవి ప్రాంతములు ఎడారి భూములు దీపవాసులను కనుమా దీపవాసులను కనుమా అరవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా ద్వీపవాసులను కనుమా అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించని చనుమా జ్యోతిని వెలిగించును చనుమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భూవిదేవి సంగమ రంగస్థలమ సువార్త సంగమా భూవిదేవి సంగమ రంగస్థలమ సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా భూదేవి సంగమ మా దరసా తాను రాజ్యము కూల్చు యుద్ధ రంగమా దరసా రాజ్యము కూల్చు యుద్ధ రంగమా బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా క్రైస్తవ జనాంగమును కనుమా ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా క్రైస్తవ జనాంగమును కనుమా కొనికి దీవెనలు సరి చేయజ్జీల జ్వాలకొని కనుమా ఉజ్వల జ్వాలకొని చనుమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా ഭാരതദേശ മുലോ വെളിഗെ സുവാർത്ത സംഗമ ഭുവിദ സംഗമ രംഗസ്ഥലമ സുവാർത്ത സംഗമ ഭുവിദ സംഗമ രംഗസ്ഥലമ സുവാർത്ത സംഗമാ ഭാരതദേശ സുവാർത്ത സംഗമ ഭുവി സംഗമ മാ భారతదేశ సువార్త సంగమా భువి దేవి సంగమా దర సాతాను రాజ్యము గోల్చి యుద్ధారంగమా దర సాతాను రాజ్యము గోల్చి సువార్త సంగమా మహాగణితమైన మాయస్వామి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రభు నీ వాక్యాన్ని వింటున్నారో వారి గృహాలను వారి కుటుంబాలను ప్రత్యేకంగా వారి సంఘాలను ఆశీర్వదించి దీవించి నీ వాక్యము వెల్లడి అగుటు తోడనే వెలుగు కలుగునట్లుగా అనేక హృదయాలు వెలిగించి మీ తట్టు తిప్పి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు తిరునంపల్లి నాగరాజు గారు తిరునంపల్లి స్వరాజ్యలక్ష్మి తిరునంపల్లి సుస్మిత రాజు గారు అయిన గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు తిరునంపల్లి నాగరాజు గారి యొక్క ఉద్యోగం కొరకు మరియు సుస్మిత గారి యొక్క వివాహము కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం ప్రభు ఈ కుటుంబమును ప్రత్యేకముగా దీవించాలని ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక పాస్టర్ హానో గారు ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో దేవుని సేవ చేస్తూ చర్చి నిర్మించుకొనుచు ఫౌండేషన్ మాత్రమే వేసినారు ఆర్థిక సహాయం లేక చర్చి నిర్మాణము ఆగిపోయింది కాబట్టి ప్రేరేపించబడినటువంటి దాతలు ముందుకు వచ్చి మరి రూ ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు ఈ చర్చి నిర్మాణం కొరకు సహాయం చేయాలని ఆర్థికంగా మనవి చేస్తున్నాం మరియు నిర్మాణం పూర్తయినట్లుగా మీరు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించనిగాక మరి వీరు బ్లైండ్ పాస్ట్ గారు అయి ఉన్నారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఈ దినమున మన యొక్క అంశము ధనవంతుడైన జక్కయ్య అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం నుకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి పదివచనాలని చదువుకుందాం ఆయన సంచరించుచు ఎరుకో పట్నములో ప్రవేశించి దాని గుండా పోవచుడును ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడు నేను జక్కయ్య అని పేరు ఒకడు ఏసు ఎవరో అని చూడకూరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడిన వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ తురావను రానయుడును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను అందరినది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చే చాలా సనుక్కొని రి నిలబడి నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము ఇచ్చునాను నేను ఎవరి యొక్కనైనాను అన్యాయముగా దేన్ని నేను తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను అందుకు ఇతడు ఇతను అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పిన ఇక్కడ మనము చూసిన సందర్భము ధనవంతుడైన జక్కయ్య అనే అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనవంతుల్ని మనం చూస్తాం మొట్టమొదటిగా లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ఒక ధనవంతుడు మనకు కనబడతాడు అలాగే మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో మరొక ధనవంతుడు మనకు కనబడతాడు అలాగే లూకా స్వార్త పదమూడవ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు మనకు కనబడతాడు అయితే యేసుక్రీస్తు సంచరిస్తూ ఎరికో పట్నంలో ప్రవేశించాడు దాని పోతున్నాడు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఎరికో అనే మాటకు పరిమళము అని అర్థం ఇస్తున్నది ఈ ఎరికో పట్టణాన్ని గురించి మరి యహోశివా గ్రంథము ఆరవ అధ్యాయంలో వ్రాయబడింది ఎరికో అనగా ఖర్జూరపు చెట్లు గల పట్టణము అని కూడా బైబుల్లో వ్రాయబడింది మరి ఎరుకో పట్టణాన్ని గురించి బైబుల్లో మూడు సందర్భాలు మనకు కనబడతాయి మొట్టమొదటిగా మార్కుసు వార్త పది అధ్యాయము నలభై ఆరో వచనములో యేసు ఎరికోపట్నములో ప్రవేశించి దానిలో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు తీమయ్ కుమారులైన భర్తిమయ్య అనే గుడ్డి భిక్షగాడు యేసును ఆ పట్నము వచ్చి ఉన్నాడని విని కేకలు వేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం రెండవదిగా లూకాస్ వార్త అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యేసు ఒక ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పినటువంటి మంచి సమరయుడు అనే ఉపమానంలో మరి ఆయన ఏం చెప్పాడంటే ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు మార్గంలో దొంగల చేతులు చిక్కాడు అని ఆయన సంబోధించాడు ఇలాగున ఎరుకో పట్టణాన్ని గురించి మూడు సందర్భాలు మనకు కనబడతాయి ఇది ఒక సందర్భము ఇక్కడ ఎరుకో పట్టణములో దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎరుకో పట్టణము ఒకప్పుడు శపించబడింది క్రీస్తు కాలము వచ్చేసరికి ఏసయ్య మరి శాపగ్రస్తమైన దాన్ని అలాగే శపితమైన దాన్ని అలాగే విసర్జించబడిన దాన్ని ఆయన చీకటిలో ఉన్న వాటిని మరల వెలిగించడానికి ఆయన మరల పూనుకున్నాడు అందుచేత ఒకప్పుడు ఇవి శపించబడినటువంటి నగరములే అయినప్పటికీ ఏసయ్య కాలము యేసుక్రీస్తు కాలము వచ్చేసరికి మళ్ళీ వాటికి పునరుజ్జీవము ప్రారంభమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన మరలా ఆ పట్టణాలను సందర్శిస్తూ ఉన్నాడు సందర్శించే సందర్భంలో ఈ పట్టణములో అడుగుపెట్టి దాని గుండా వెళుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ఏ పట్టణములైతే అడుగు పెడతాడో ఆ పట్టణములో ఆయన అడుగుపెట్టి దాని గుండా వెళుతూ ఉన్నట్లయితే ఆయన చుట్టూ ఆయన శిష్యులు ఉండేవాళ్ళు వారితో పాటు బహుజన సమూహములు కూడా మరి తండోపతండాలుగా మరి ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు వారిలో కుంటివారు గుడ్డివారు ఇంకా నానా విధములైనటువంటి అస్వస్థలు గలవారు అనారోగ్యం గలవారు కుష్ఠరగులు ఇలాగ అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా యేసు మరి ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా వెళ్తూ ఉన్నాడు అని ఇక్కడ లూకా వ్రాస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు మూడు బిరుదులు ఇక్కడ ఇతనికి ఇవ్వబడ్డాయి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మడు అన్నాడు ఇతడు సుంకపు గుత్తాదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు రెండవది ధనవంతుడయ్యాడు ఈ పన్నులు వసూలు చేసే ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో మరి వాళ్ళు ఆటోమేటిక్గా ధనవంతులయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పన్నుల్ని కొంచెం అధికంగా పెంచు ఆ పన్నులు ఎక్కువ ఉన్న వాటిని తక్కువగా చేసు తక్కువ ఉన్న వాటిని ఎక్కువగా చేసు మార్చేసి మార్చి మార్చి ఆ రెవెన్యూను పెంచాలన్నా వాళ్ళే రెవెల్యూను దించాలన్న వాళ్ళే ఆ విధంగా ఇతడు ధనవంతుడయ్యాడు మూడవదిగా జక్కయ్య అనే పేరు ఇతనికి పెట్టబడింది జక్కయ్య అనే మాటకు పరిశుద్ధుడు అని అర్థమేర్చుతున్నది పేరు మాత్రము పరిశుద్ధత ఉన్నది కానీ పేరులో కానీ జీవితము లంచగొండి జీవితముగా ఉంది అయితే ఇతడు ఏం చేశాడు ఏసు ఎవరో అని చూడగోరేను ఏసయ ఎవరు ఓసారి యేసయ్య తన శిష్యులను అడుగుతున్నాడు మతవి సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏసయ్య అడుగుతున్నాడు ఆయన ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో కొందరిని చూచి అంటూ ఉన్నాడు మనిష్య కుమారుడెవడని జనులు చెప్పుకుంటున్నారు అని చెప్పి అన్న అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కొందరు యోహాన్ అని కొందరు బాప్తి స్మిత్ చౌహాన్ అని కొందరు ఏలియా అని మరి కొందరు పూర్వకాలపు ప్రవక్తల్లో ఒకడు లేచి ఉన్నాడని చెప్పుకొనుచున్నారు అని వారు బదులిచ్చారు అందుకు ఏసే అంటున్నాడు మరి మీరేమనుకుంటున్నారు మనిషి కుమారుని గూర్చి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏమిటి మీ ఉద్దేశం ఏమిటి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళంతా మౌనముగా ఉన్నారు అప్పుడు వారందరూ మౌనముగా ఉన్నారు ఇంతలో సీమోను పేతురు అనబడిన ఆయన శిష్యుడు నోరు అంటున్నాడు ప్రభువా నేనైతే నీవు సజీవుడగు దేవుని క్రీస్తు క్రీస్తువని నమ్ముచున్నాను అన్నాడు అందుకే అన్నాడు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచినే గాని రక్త మాంసములు ఎంత మాత్రమునో నీకు బయలుపరచలేదు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను మరియు పరలోకపు తాళము నీకు ఇచ్చేదను నువ్వు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడినయు నువ్వు భూమి మీద దేనిని విప్పిదవో అవి పరలోకమందు విప్పబడిననియు నేను నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను అటు మిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించినాడు క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము ప్రభువు అనే మాటకు ద లాస్ట్స్ ఆఫ్ ద లాట్ అండ్ కింగ్స్ ఆఫ్ ద లా కింగ్స్ న్ లాడ్ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని అర్థమెచ్చుచు ఉన్నది యేసు ఎవరు ఇప్పుడు ఏసును గూర్చి బైబుల్లో ఎవరేం చెప్పారు దయ్యములు పట్టినవాడు అన్నాడు నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాడు సమర స్త్రీ ఏమని చెప్పింది నీవు మర్మములు ఎరిగిన మహనీయుడవు అని చెప్పింది దేవదూతలు ఏమని ప్రకటించారు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము మేము నేడు మీకు తెలియజేస్తున్నాము ఏలయనగా దావీదు పట్టణమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దేవదూతలేమో రక్షకుడిని ప్రకటించినారు సమర ఏమో మర్మము లేరిగిన మహనీయుడు అని చెప్పింది అలాగే ఈ విధంగా మరి దయములు పట్టిన వాళ్ళేమో నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసినాడు ఈ విధముగా ఏసు క్రీస్తుని గురించి ప్రజల్లో రకరకాల భిన్న అభిప్రాయాలున్నాయి అయితే కొంతమంది యేసు క్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడని చెప్పే చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబుల్ చెప్పుచున్నది అపోస్తుల కార్యము పదవాధ్యాయం ముప్పై ఆరో వచ్చిన యేసు క్రీస్తు అందరికీ ప్రభు ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ సో మెనీ ఆర్ సో ఫ్యూ ఆర్ సో సమ్ ఆర్ ఫ్యూ కొంతమందికి కాదు అందరికీ ప్రభు అని బైబుల్ చెప్పుతున్నది ఆయన అమెరికా కాదు రష్యా కాదు చైనా కాదు ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అన్ని ఖండములకు అన్ని దేశములకు భూమి మీద ఉన్న సమస్త జనములకు ఆయన ప్రబోయ ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి అందుకని యేసు ఎవరు అని చూడగోరను గాని పొట్టివాడైనందున అని అక్కడ ఉంది పొట్టివాడు ఈ షార్ట్ ఒక ఆయన అన్నాడు ద టూ షార్ట్ అండ్ టూ టాల్ ఈజ్ డేంజర్ అతి పొట్టివాడిని అతి పొడుగు నమ్మకూడదంట అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో కాబట్టి పొట్టివాడు మరుగుజ్జుతనము చాలామంది నేడు ఆత్మీయ విషయంలో ఆత్మీయ జీవితంలో మరుగుజ్జుతనము లేదా సంకుచిత భావాలు ఇలాగూ వాళ్ళు వ్యక్తి వారి జీవితములలో ఆత్మీయముగా ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది క్రైస్తవ్యము ఒకప్పుడు రెండు పర్సంటేజీ ఉంటే భారతదేశంలో నేడు కూడా అదే రెండు శాతమే కొనసాగుతూ ఉన్నది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది చర్చిలు మాత్రము వీధికి నాలుగు చొప్పున పెరిగిపోయాయి పాస్టర్లు పెరిగిపోయారు విషప్పులు పెరిగారు రెవరెండ్లు రైట్ రెవరెండ్లు పెరిగారు కానీ ఇక్కడ మాత్రము క్రైస్తవుల సంఖ్య మాత్రం అలాగే ఉండిపోయింది ఇది పొట్టితనము మరుగుజ్జుతనము ఆత్మీయ స్థితిలో ఎదగని అనుభవాన్ని సూచిస్తుంది పొట్టివాడు తర్వాత పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుటం వలన చూడలేకపోయాను మరి ఏ చుట్టూ చెప్పాను కదా అంతకు మునిపే బహుజన సమూహము ఆయనతో కూడా ఉండుట వలన ఏ చూడలేకపోయాడు అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కిను ఇప్పుడు పరిగెడుతూ ఉన్నాడు జనం ముందు జనాన్ని తప్పించుకున్నాడు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు పరిగెత్తి పరిగెత్తి చాలా దూరం పరిగెత్తిన తర్వాత త్రావ ప్రక్కన అతనికి ఒక మేడి చెట్టు కనిపించింది మేడి చెట్టు అంటే దీని యొక్క విషయంలో కొంచెం మనము చర్చించుకోవాలి మేడి చెట్టు అనగా ఒక మనుష్యుని యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేస్తుంది మేడి చెట్లతో పూర్వకాలము సమాధి పెట్టెలు తయారు చేసేవారు అని చెప్పబడుచున్నది ఈ మేడి చెట్టును గుర్చి మనకు ఒక పద్యము కూడా ఉంది మేడి పండు చూడు పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వాణిమది బింక మీలాగుర విశ్వదాభిరామ అన్నాడు అంటే పిరికితనాన్ని సూచిస్తుంది జక్కయ్య డబ్బు డబ్బుగా జక్కయ్య దగ్గర డబ్బు ఉన్నది జక్కయ్య మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు కానీ అతనిలో పిరికితనము కవర్నెస్ ఒక ఆయన అన్నాడు ఆల్ మెన్ వర్ డైడ్ ద డైస్ డే బై డే మనుషులందరూ చచ్చిపోతారు కానీ పిరికివాడు దినదినము చచ్చిపోతాడు వీడు పిరికివాడలేకున్నాడు పరిగెత్తుకొని వెళ్ళి మేడు చెట్టు ఎక్కాడు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము ఆ పిరికితనాన్ని పోగొట్టేవాడు ఎవరు అంటే ఏసయ్య మాత్రమే ఏసయ్య సరాసరా చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు ఆగిపోతా ఉంటే జక్కయ్య అనుకున్నాడు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళిపోతాళ్లే అనుకున్నాడు కానీ జక్కయ్యను ఆయన ముందుగానే చూచాడు అందుకనే ఏసయ్య అంటున్నాడు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అంటూ ఉన్నాడు ఈయన నన్ను ఎప్పుడు చూశాడు నేను ఈయన చూద్దామని వచ్చాను జక్కయ్యలో ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఉండి ఉన్నది అని భావించబడుతుంది అదేమిటంటే నేను ఏసును చూడాలి కానీ ఏసు నన్ను చూడకూడదు చాలామంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు మేము ఏసును చూడాలి ఏసు మమ్మల్ని చూడకూడదు ఒక పెట్టి వేస్తున్నారు ఆయనకు ఒక అడ్డుపండ వేసేస్తున్నారు ఏసయ్య నిన్ను చూడనివ్వు ఏసయ్య నిన్ను పరిశీలించనివ్వు ఏసయ్య నీతో మాట్లాడనివ్వు దావీదు నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చినప్పులో అంటాడు దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అలాగే ఇరవై నాలుగో వచ్చినములో కూడా అక్కడ అంటున్నాడు దేవా నువ్వు నన్ను పరిశోధించి ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏ సయ్య నేను చూడాలి ఏసు నన్ను చూడకూడదు అప్పుడు ఏ సయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది టుడే ఐ యామ్ జాయిన్ ఎట్ యువర్ హౌస్ ఈరోజు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది అప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు ఎవరైతే ఏసును తమ హృదయాల్లో చేర్చుకుంటారో లేకపోతే ఎవరైతే ఏసును తమ ఇంటిలో చేర్చుకుంటారో లూకా స్వార్థ పదవి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఉంది ఏసు ఒక గ్రామములో వెళ్ళుచున్నప్పుడు ఒక స్త్రీ మార్తానబడిన ఒక స్త్రీ ఆయనడు తన ఇంట చేర్చుకునేను అని అక్కడ వ్రాయబడింది ఏసయ ఏ ఇంటిలో అయితే అడుగు పెడతాడో ఆ ఇంటికి ముందుగా సమాధానము కలుగుతుంది రెండవది సంతోషము కలుగుతుంది మూడవది ఆశీర్వాదము కలుగుతుంది పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్నెస్ కనుక సమాధానము సంతోషము ఆశీర్వాదము శాశ్వత జీవము ద ఎటర్నల్ లైఫ్ యేసు వలన దొరుకుతాయి అందుచేత సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఈయన పాపిన మనిషిని వద్ద బస చేయి వెళ్ళని చాలా సణుక్కున్నారు అందరూ ఏసుని చూసి సణుక్కున్నారు జక్క నిలవబడిది ప్రభువా నా సగం బీదలకు ఇచ్చున్నాను నేను ఏమని యొద్నైనా అన్యాయముగా దేనినైనా తీసుకు అతనికి నాలుగంతలు చెల్లింతురని ప్రభుత్వం చెప్పాను కన్విక్షన్ జక్కయ్యలో పరివర్తన జరిగింది అతడు లంచగొండె అయి ఉండవచ్చును అతడు ధనవంతుడు అయ్యుండవచ్చును చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ వారిలో పరివర్తన లేదు కానీ జక్కయ్యలో గొప్ప విశేషమైన గుణం ఏమిటంటే పరివర్తన కలిగిన ధనవంతుడు ఏ చేంజ్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ ఒక ధనవంతుని కూర్చో చేసి చెప్పినాడు ఓయ్ వెర్రివాడా అని చెప్పినాడు లూకాస్ వార్త పదమూడో అధ్యాయం ఓ ఫూల్ ఏ రిచ్ ఫూల్ వెర్రివాడైన ధనవంతుడు కానీ ఇక్కడ అలాగే లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ఒక రిచ్ ఒక ధనవంతుడున్నాడు అతడు ఉల్లాస వస్త్రములు ధరించేవాడు ఏ లగ్జరియస్ రిచ్ మ్యాన్ కానీ ఇక్కడ జక్కయ్య ఎలాంటి ధనవంతుడు పరివర్తన కలిగిన ధనవంతుడు అందుకు యేసు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది యేసు ప్రభును ఈరోజు నీ హృదయంలో చేర్చుకో నీ గృహానికి రక్షణ వస్తుంది ప్రియ సహోదరుడా ప్రార్థన చేసుకుందాం మహాగణితం వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు అనే ధనవంతుని గురించి నేర్చుకున్నాం ధనవంతుడైన జక్కయ్య ఏ విధముగా పశ్చాత్తాపం నుంది వారు మనసు పొంది తాను అక్రమంగా ఆర్జించిన ధనమును ఇతరులకు నాలుగొంతులుగా చెల్లించినాడు ఆ విధమైన పరివర్తనము ప్రతి ఒక్క ధనవంతులకు దయచేయమని రక్షణ దయచేయమని నిన్ను చేర్చుకున్నందుకు సహాయం చేయమని ఏ శైతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయం కుమారుడని సుకృష్ణ కృపయు నుండి వచ్చే అని సహవాసమే ఆయన సన్నిధి ఊలువకముందున సకల పరిశుద్ధులకు విశ్వాసులుగా ఆయన సమకూలో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన దాసులు దాసులు అండకు ఆయన ప్రజలకు ఆయన భక్తులకు ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలం తోడ ఉండి నడిపించునిగాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం ఏసునామునికి సంపూర్ణ జయం మీ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు ఆమెన్